श्री घननाथ जय शोभनाथ सर्वमुनिवेनय पदे पदे प्रार्थना चेसे मया मुंदुगा निन्नु कोलवनिदे जरगदु ये कार्यमो गजराजा गजानना नीवे नीवे श्री घननाथ जय शोभनाथ सर्वमुनिवेनय पदे पदे प्रार्थना चेसे मया శివ పార్వతి తనయుడవు భక్తుల హృదయుండవు గజరాజ గజానన నీవే నీవే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. నేను మీ కోటేశ్వరి. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఒక్కదానికి ఇడ్లీ పెట్టుకొని చట్నీ చేసుకోవాలంటే మరి ఇబ్బందిగా ఉందని మా సార్కి ఏమో చపాతీ చేసి పెట్టాను. పప్పుకూర, సొరకాయ పప్పుకూర చేస్తుంటే నాకు ఆ చపాతీ వేడిని తినలేదు, అందుకని నేను ఈ డిష్ ఎంచుకున్నాను. ఒక క్యారెట్, బీట్రూట్ ముక్కలు, టమాటో, జామకాయ ముక్కలు, గ్రేప్స్, మిల్క్. రోజు ఇడ్లీలు దోశలు తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేస్తే మధ్యలో గ్యాప్ ఇచ్చినట్టుంటుంది, మనకి విటమిన్స్ అన్నీ వచ్చినట్టు అందినట్టుంటాయి. ఈరోజు అందువల్ల నేను ఈ డిష్ ఎంచుకున్నాను. ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. చాలామంది ఈ బీట్రూట్ అండి సపరేట్గా తినడానికి ఇష్టపడరు, క్యారెట్తో కలిపి తింటే చాలా బాగుంటుందండి. చాలా బాగుందండి. అప్పుడప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్లో ఇలా మార్పులు చేసుకుంటా ఉంటే మనకి విటమిన్స్ అన్నీ అందుతాయి, మనకి ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అదేవిధంగా మీరు ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.